తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ అధికారులకు మఠాధిపతులకు మధ్య ఆధిపత్య పోరు రాజుకుంది. ఇప్పటి వరకు ఒకరంటే ఒకరు అంటి ముట్టనట్లు ఉన్న వీరు ఇప్పుడు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. టీటీడీ అధికారులు తమను వేధిస్తున్నారంటూ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విమర్శలకు దిగారు. తిరుమల కొండపై మఠాధిపతులకు టీటీడీ అధికారులకు మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. తిరుమలకు వచ్చే భక్తులకు కొండపై ఉన్న మఠాల్లోని 30% గదులను దేవస్థానానికి అప్పగించాలని టీటీడీ హుకుం జారీ చేయడం వివాదానికి దారితీసింది. గదులు ఇవ్వని పక్షంలో మఠాల నిర్మాణాలు క్రమబద్ధంగా ఉన్నాయా లేదా ఏమైనా అక్రమాలకు పాల్పడుతున్నారా అంటూ టీటీడీ అధికారులు మఠాలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధపడ్డారు. దీనికి దీటుగా రాజుల కాలంలోనే మఠాలు నెలకొల్పామని, అప్పటి నుంచి అన్నదానం వసతి సౌకర్యాలు చేస్తున్నామని శారదాపీఠం అధిపతి స్వరూపానంద స్వామి అన్నారు. టీటీడీ అధికారులు అన్యమతస్థులతో చేతులు కలిపి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. ధర్మ ప్రచారం చేస్తున్న మఠాధిపతులు పీఠాధిపతుల్ని రక్షించడమే మా బాధ్యత కాబట్టి మా ఏమైనా పొరపాటు ఉంటే మేము సరిదిద్దుకుంటాము. ఈ కారణాల వల్ల పంపించాం తప్ప ఇంకో రకంగా మఠాధిపతులను అగౌరవపరచడానికి మేమేమీ చర్యలు తీసుకోలేదు. వాళ్ళ యొక్క ఆదర్శంతో వాళ్ళ యొక్క మాటల చేతనే వాళ్ళు చెప్పినదే మేము ముందు ముందు నడుపుతున్నాము, నడుపుతాము, ఎప్పుడు నడుపుతాము. టీటీడీ అధికారులు పీఠాధిపతుల మధ్య రాజుకున్న వివాదంపై టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కలగ తీసుకున్నారు. ఆయన స్వయంగా ఈవో జేఈఓలను వెంటబెట్టుకుని వెళ్లి స్వరూపానంద స్వామిని కలిసి ఇరువురు మధ్య సంధి కుదిర్చారు. ధార్మిక కార్యక్రమాలను ముందుండి నడిపే పీఠాధిపతులతో సవ్యంగా నడుచుకోవాలని టీటీడీ అధికారులను ఆదేశించడంతో గొడవ ప్రస్తుతానికి సర్దు మనిగింది. రూములు 30% రూములను తీసుకోమని అన్నారంట మఠంలో ఇలాగా ఏంటని అడిగితే దానికి జేఓ గారు ఇవో గారు చెప్తావంటే ఆఖరి నేను అన్నాను అనమాట. భక్తులకి అకామిడేషన్ కోసం ఇది ఖాళీగా ఉంటే అది మీరు కూడా భక్తిపూర్వకంగా వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఆశ్రయిస్తాం మంచిదే కదా అనుకుంటున్నానంటే టీటీడీ చైర్మన్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుతానికి సర్దుమరిగిన గదుల కేటాయింపుల వ్యవహారం చివరకు ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.